భారీ అంచనాల మధ్య విన్నర్ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. ఇక విన్నర్ మూవీ రివ్యూ చూస్తే స్టోరీ పాతదే, కాకపోతే ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీ ఫైట్ సాంగ్స్తో సినిమాను ముందుకు నడిపించారు. రకుల్ తన గ్లామర్తో మరోసారి ఆకట్టుకుంది. విలన్గా జగపతి బాబు మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. తమనందించిన సంగీతం కూడా ఎంతోమందిని ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, పెళ్లిచూపులు ప్రియదర్శి, పృథ్వీ కలిసి పండించిన కామెడీకి థియేటర్లో నవ్వుకోలేక చావాల్సిందే. అనసూయ సూయా సూయా సాంగ్ కూడా ప్లస్ పాయింట్ అయింది. సాయి ధరమ్ తేజ్ డ్యాన్స్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులకు అనుకోని పరిస్థితుల్లో దూరం అవుతాడు రామ్, అదే సాయి ధరమ్ తేజ్. తర్వాత జర్నలిస్ట్ అవుతాడు. అదే సమయంలో హార్స్ రేస్లో నష్టం ఎదుర్కొన్న ధర్మేంద్ర తన బాధ్యతల్ని తన కొడుకు జగపతి బాబుకు అప్పచెప్తాడు. జర్నలిస్ట్ రామ్కు క్రీడాకారిణి సితార, అదే రకుల్తో పరిచయం ఏర్పడుతుంది. సితారను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అనుకోని విధంగా సితార పెళ్లి విషయంలో ఆమె తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు. సితార తండ్రితో హార్స్ రేస్లో గెలుస్తా అని పందెం కాస్తాడు రామ్. ఆ తర్వాత జగపతి బాబుతో గొడవలు మొదలవుతాయి. చివరికి హార్స్ రేస్లో గెలిచాడా, సితార్ను పెళ్లి చేసుకోగలిగాడా అనేది తెలియాలంటే విన్నర్ సినిమా చూడాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.